ఫస్ట్ నువ్వు అడిగిన ప్రశ్నకే చెప్తాను. వెరీ వెరీ డిఫికల్ట్ టు కన్విన్స్ ఎ సబ్జెక్ట్ విత్ బాక్సింగ్. బాక్సింగ్ ఈజ్ అ వెరీ లిమిటెడ్ స్పోర్ట్ విత్ ఎ హ్యూజ్ ఎమోషన్స్ ఇన్వాల్వ్డ్. ఈ దాన్ని మొదట ఎత్తుకోగానే బాక్సింగ్ ఎందుకు ఎత్తుకున్నారు అన్న ఇది ఉండి, ఒకటి రెండు ఇంగ్లీష్ సినిమాలు బాక్సింగ్ మీదే రన్ అయిన ఇంగ్లీష్ సినిమాలు చూశాను. ఆటల్లో క్లైమాక్స్లు ఎలా ఉంటాయి, ఎమోషన్ ఎలా తీసుకెళ్ళి, తర్వాత మన కిరణ్ వచ్చి కథ చెప్పాడు బాక్సింగ్. ఇట్స్ వెరీ కన్విన్సింగ్. మాకున్న ఎక్స్పీరియన్స్లో స్పెషాలిటీ ఏంటంటే బీట్స్ కరెక్ట్గా ఉన్నాయా ఒక సబ్జెక్ట్లో అని చూసి అట్లా ఏమైనా ఉంటే డైరెక్టర్కి అడ్వైస్ చేయడం. యాక్చువల్గా ఈ సినిమాలో నా పాత్ర చాలా తక్కువ. నా పాత్ర అంటే గైడ్ లైన్స్లో మాత్రమే ఉంటే దాన్ని దగ్గరుండి ఎగ్జిక్యూట్ చేసేలాగా వరుణ్ డైరెక్టరు ఎక్కువ పాత్ర తీసుకున్నారు. ఇందులో వరుణ్ అటు మా అబ్బాయి అల్లు బాబి వాళ్ళ ఊళ్ళో లేడు, అల్లు బాబి కానీ సిద్ధు కానీ వీళ్ళిద్దరికీ చాలా సన్నిహితుడు. వీళ్ళిద్దరికీ ఏదన్నా చేస్తే ఓ మంచి సినిమా చేయాలి. దీనికి నాకు చనాల నుంచి మిత్రుడైన కిరణ్ని ఇంట్రడ్యూస్ చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేశాడు. కానీ మన చేతిలో ఉండదు కరోనా. సినిమా కష్టాలంటే ఈ సినిమాకి అన్ని కష్టాలు ఉన్నాయి. సినిమా కష్టాలు వచ్చినట్టు వచ్చింది. అట్లాగా రిలీజ్, యాక్చువల్గా ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ, అంటే ఇంకా ప్రీ రిలీజ్ పండగ పెద్దగా చేయబోతున్నాం, అక్కడ మాట్లాడాలి కనుక కొన్ని మిగులుస్తాను. ఈ సినిమాని ఈ డేట్ పెట్టడానికి ఒక రీజన్ ఏంటంటే మనకి మన ఆడియన్స్కి పర్టికులర్గా ఫ్యామిలీస్కి సినిమా చూసే అలవాటు తప్పింది. అంటే శుక్రవారం శనివారం ఆదివారం వచ్చినప్పుడు ఏమండి మనం ఏ సినిమాకి వెళ్దాం అని ఇంట్లో భార్యో లేకపోతే కూతురో అడిగే ఒక అలవాటు పోయింది మనకి. మనం ఏ ఓటీటీలో ఈ వారం ఏమేమి వచ్చినాయి, అందులో ఏది బాగుందంట, ఈ లాంగ్వేజ్ వచ్చేసింది మనకి. సారీ బీయింగ్ ఎన్ ఓటీటీ ఓనర్ ఐ హావ్ టు టెల్ దిస్, సినిమా ఈజ్ సినిమా. హలోనే ప్రతి ఫ్రైడే కాంటెంట్ వచ్చేస్తుంది సార్. సినిమా ఈజ్ సినిమా. అలాగా ఈ అలవాటు వచ్చిన తర్వాత ఈ సినిమాని రిలీజ్ చేస్తే బాగుండు అని ఎందుకు అనుకున్నామంటే, ఇందులో బాక్సింగ్ ఉంది కానీ ఇది ఫ్యామిలీ డ్రామా. ఫ్యామిలీ డ్రామాకి ఒక బాక్సింగ్ అనే ఎమోషన్ కాకుండా బ్యాక్ ఎమోషన్ ఏంటంటే ఒక తల్లి కొడుకుల కథ, ఒక తండ్రి కొడుకుల కథ. ఇది అటువంటి ఎమోషన్, ఇంకెక్కువ చెప్తే కథ చెప్పేస్తాను వద్దు, అటువంటి ఎమోషన్ వెళ్ళి ఫ్యామిలీస్ రావాలి. మొదటి రోజున మన రెండో రోజున మన ఫ్యాన్స్ వీళ్ళు ఎమోషనల్గా బాక్సింగ్ గిక్సింగ్ మాస్ వచ్చినా కూడా ఇది ఇట్స్ ఎ ఫ్యామిలీ డ్రామా. ఆ బ్యాక్డ్రాప్లో ఉన్న బాక్సింగ్ ఎమోషన్ కనుక ఫ్యామిలీకి చాలా చూసే అవకాశం ఉంది. ఈ సినిమాకి ఎక్కువ ఉంది. ఆ అలవాట్లోకి వచ్చిన తర్వాత ఈ సినిమా రిలీజ్ చేద్దాం అని అనుకుని దాటుకుని వచ్చి ఈ డేట్ పెట్టాము. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ డేట్స్ అండ్ నా ఫీలింగ్. ఇందులో నేను వరుణ్ హీరోయే కాకుండా, డైరెక్టర్ వెల్విషరే కాకుండా, ఇతను ప్రొడ్యూసర్గా ఎన్ని బాధ్యతలు తీసుకోవాలో అందులో మోర్ దెన్ 50% బాధ్యతలు తీసుకుని తనను నిర్వర్తించాడు. వీళ్ళందరూ బాగోవాలి నన్ను నమ్ముకుని వచ్చారు. కాస్ట్ మనం అనుకున్న దానికి 2x అయింది ఇట్లాగా. అందుకని అవన్నీ 100% చాలా పెద్ద కాస్ట్ అయిపోయినా కూడా దాన్ని మించి లాభం కలెక్ట్ చేసే అంత మ్యాటర్ ఇందులో ఉంది నాకు తెలుసు. ఎమోషన్స్ అలా వర్కౌట్ అయ్యేలాగా వరుణ్ చేశాడు, కిరణ్ తీశాడు. తర్వాత మనకి ఎవరికైనా ఏ వయసు అయినా కూడా ఒక అందమైన పాపం చూస్తే ఒక
I've seen you in the rushes. You are very jubilant, very nice, very cute, and అసలు అట్లాగా సిద్ధు పాపం పగలు రాత్రులు నిద్ర లేకుండా డైరెక్టర్తోటే ఉండి ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళాడు. బాబేను ఇతను కలిపి ఒక మంచి, అంటే ఒక ఇద్దరు పార్ట్నర్స్ ఎంత బాగోవాలో ఎంత బాగా కలిసి ఉండాలో వీళ్ళిద్దరు నిదర్శనంగా చూపించారు అందరికీనా. సో వాట్ ఎల్స్, మిగతాది మనం ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కొన్ని ఉన్నాయి చెప్తాను. థ్యాంక్ యూ. అండ్ తర్వాత సంగతి ఏంటో నాకు తెలుసు. నీ సార్, నీ జాబ్ నేను చేయనా? అంటే కాదు కాదు, అందులో రెమ్యునరేషన్లో ఉండదు కదా సార్. సార్ విత్ ప్లెజర్ అండ్ ప్లీజ్. మన మెగా ఫ్యామిలీలో ఒక మెరుపు మన వరుణ్ని స్టేజ్ మీదకి స్పెషల్గా నేను ఆహ్వానిద్దామని చెప్పి వరుణ్.